నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ శైలజ క్రియేషన్స్ హలో అండి ఎలా ఉన్నారండి మొన్నొక్క వీడియో మర్చిపోయాను ఆ వీడియో మీకు అప్లోడ్ చేద్దామనే ఉద్దేశంతో మళ్ళీ ఈ వీడియో ఎడిట్ చేసి మీకు పంపిస్తున్నానండి చూడండి ఇక్కడ వాటర్ కలర్ కార్షిక పూర్ణమే ముందు రోజు మార్కెట్కి వెళ్ళానండి అక్కడ తులసి కోటలు ఇలా కనిపించాయి బాగా అనిపించింది తీసుకొచ్చాను నాలుగు వైపులా నాలుగు రంగులు వేద్దామని చెప్పి వేశాను చేస్తే ఎల్లో వేశాను అది ఎందుకో బాగా అనిపించలేదు మళ్ళీ దానిపైన తులసి కోటకుండే రంగు ఉంటుంది కదా ఎల్లో వేస్తే అనుకున్నాను కానీ ఎందుకో అది మంచిగా అనిపించలేదు మళ్ళీ తర్వాత అదే కలర్ వేసానండి అదే రంగుని వేసాను రెడ్ కలర్ ఒకదానికి వేసాను కొద్దిగా జాజు రంగు ఒకటేసాను ఏది బాగుంటుందో అని చూశాను కానీ రెండు దాదాపుగా సేమ్గానే ఉన్నాయి సమానంగానే అనిపించాయండి తర్వాత ఒక బ్రష్ తీసుకున్నాను ఆ బ్రష్ తీసుకొని మామిడి తురడాల్లాగా ఇలా పెట్టానండి కిందికి కూడా గ్రీన్ కలర్లో బార్డర్ ఇచ్చాను ఈ నాలుగు వైపులా కూడా ఒకవైపు శ్రీ ఒకవైపు స్వస్తికి ఉంది ఇంకొక వైపు ఓం ఉంది మరొక వైపు త్రిశూలం ఉందండి చూడండి త్రిశూలం స్వస్తిక్ శ్రీ ఓం నాలుగు వైపులా నాలుగు రకాలుగా ఉంది చాలా బాగా అనిపించిందండి చూడండి ఏంటి ఇలా తిప్పుకుంటూ చూపిస్తుంది అనుకుంటున్నారు కదా ఒక్కొక్క డిజైన్ వేసుకుంటూ ఇలా చూపిస్తున్నాను పైన ఇలా బొట్లు పెట్టాను తర్వాత వెంకటేశ్వర స్వామి నామాలు కృష్ణయ్య నామాల మాదిరిగా పెట్టాను ఆ తర్వాత గోల్డ్ కలర్ తీసుకొని స్వస్తిక్ త్రిశూలం శ్రీ ఓం ఇలా రాశారండి కింద బార్డర్ ఇచ్చానని చెప్పాను కదా గ్రీన్ కలర్ది ఆ గ్రీన్ కలర్ దానికి బార్డర్కి ఈ విధంగా డిజైన్ చేశానండి బాగుందా బాగుంటే మీరు కామెంట్ సెక్షన్లో తప్పకుండా పెట్టండి ఇలా వాటర్ కలర్స్ అన్నీ కూడా కొన్ని ఎండిపోయినాయండి అందుకని కొద్దిగా వాటర్ వేసి అప్పటికప్పుడు చేయాలని సంకల్పం పెట్టుకొని చేశానండి మొత్తానికైతే ఫైనల్గా చాలా సూపర్గా వచ్చింది డిజైన్ మీరైతే మార్కెట్కి వెళ్ళినప్పుడు ప్రమిదలు తీసుకుంటారు కదా వాటికి వాటర్ కలర్స్ ఇలా పెట్టుకొని డిజైన్ డిజైన్గా చేసుకోవచ్చు చాలా చక్కగా ఉంటుంది పైన ఇలా గులాబీ రంగులో పెట్టానండి ఆ తర్వాత నాలుగు వైపులా ఈ విధంగా డిజైన్ చేసుకునేసరికి చాలా కొత్తగా చక్కగా కనిపించింది మధ్య మధ్య పువ్వులు ఆకులు కూడా ఉంటే బాగుంటుందని పిల్లర్స్ మాదిరిగా ఉన్న దగ్గర పువ్వులు ఆకులు డిజైన్ చేశానండి మీరైతే ఈ దీపాలనన్నింటినీ కూడా చూస్తే చాలా సంతోషపడతారనే ఉద్దేశంతో ఈ వీడియో నేను మీకు పంపిస్తున్నాను తులసి మాత సన్నిధిలో తులసి కోటలో దీపాలు బాగుంది కదా టైటిల్ అయితే ఈ గుంత ఉంది కదండి ఇదే గుంతలో వెలిగించుకోకుండా దాని మీద ప్రమీద పెట్టి వెలిగించుకుంటే బాగుంటుంది అది మొత్తం ఇదైపోతుందేమో అనుకున్నాను కానీ మళ్ళీ మర్చిపోయి అలాగే వెలిగించానండి అయినా ఏమీ పాడగాలి చాలా బాగా అనిపించింది బాగుంది కూడా మీరు వీడియోలో చూసారు కదా మొన్నటి వీడియోలో అలాగే వెలిగించుకున్నాను ఈ విధంగా చేసుకున్నటువంటి దీపాలను చూస్తే ఎంత ఆనందపడ్డారో మా పక్కింటి వాళ్ళు వచ్చారండి ఎంత బాగుంది అన్నారు మీరు కూడా తులుసుకోవటం ముందు తులసికి దీపాలు వెలిగించుకోండి ఈ వీడియో మీకు అందరికీ నచ్చే ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేశారనుకోండి నేను పెట్టే వీడియోస్ అన్ని నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా వీడియోస్ అన్నీ మీరందరికీ పంపిస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ